ఏంటే వాళ్ళిద్దరు మన క్లబ్ లో జాయిన్ అయ్యారు? స్టేట్ మ్యాచ్ లో మన ఏడుగురులో ఇద్దరు బయట కూర్చోవలసి వస్తుంది. రాగానే మెయిన్ సౌండ్ లో ఆడిస్తారా? వాళ్ళని రానియకూడదు. మీ నాన్నగారికి రెండు బ్లాక్స్ ఉన్నాయమ్మా. ఒకటి 90% ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఇంట్లో ఎవరితోనో డిస్కస్ చేయాలి. లాస్ట్ 50 seconds ఉన్నాయి. రెండు రైడ్లే, వచ్చే రైడర్ని ముట్టుకోకండి. అలాగే సార్. బాగా లోపలికి రానివ్వండి. తొందరపడి ఎవరు చేయవేయకండి, వెయిట్ చేయండి. బోనస్ లైన్ దాటి రానివ్వండి, అంతవరకు ఎవరు ముట్టుకోవద్దు. మనకి లక్ ఉంది, డెఫినెట్ గా గెలుస్తాం. ఓకే ఓకే, టై బ్రేకర్ లో చూసుకుందాం. ఓకే కమాన్ కమాన్. లోపలికి రానివ్వంటరా. హలో సార్. నమస్తే సార్. మీరు చెప్పినట్టే బావా, కోచ్ చెప్పినట్టు టైం పాస్ చేశారా? లక్లో గెలవడానికి ఏదైనా గ్యాంబ్లింగ్ అంటారా? స్పోర్ట్స్ టాలెంట్తోనే గెలవాలి. జాగ్రత్తగా కబడ్డీ 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 కబడ్డీ. మ్యాచ్ ని టై బ్రేకర్ వరకు తీసుకొచ్చాను సార్. డెఫినెట్ గా ఈసారి కూడా మీ టీమే గెలుస్తుంది సార్. అవును సార్. సార్ వన్ మినిట్. పోస్టింగ్ ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కబడ్డీ 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 చెప్పరా, ఎక్కడ దాకా వచ్చావు? మధురై దాటేశాను. ఎంతసేపట్లో వస్తా? ఇంకో అరగంటలో వచ్చేస్తా. రా వెంకటేష్. డబ్బు ఎంత కట్టాలి? 1 లక్ష కట్టాం, ఇంకా 2 లక్షలు కట్టాలి. వెళ్ళి కట్టరా. సరే మనం వెళ్దాం పద. ఆపరేషన్ ఎప్పుడు అవుతుంది? కనీసం 3 గంటలు పట్టచ్చు. కానీ అమ్మే అమ్మకి ఏమైంది అన్నా? ఎందుకమ్మా ఆరోగ్యం పాడు చేసుకుంటావు? అమ్మా ఏడవద్దమ్మా. రా బాబు,